గతంలో అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్ట్ మీద వేస్ట్ఫుల్ ఎక్స్‌పెండిచర్ అధ్యక్ష వేస్ట్ఫుల్ ఎక్స్‌పెండిచర్ అన్నది ఏ స్థాయిలో వేస్ట్ఫుల్ ఎక్స్‌పెండిచర్ పెట్టడం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రేపొద్దున ఎవరైనా కూడా విగ్రహం పెట్టే దానికి వేస్ట్ఫుల్ ఎక్స్‌పెండిచర్ అని చెప్పి కూడా అనే వాళ్ళు కూడా నోర్లు ఉంటాయి కాబట్టి చెప్తా ఉన్నా ఇదే పోలవరం ప్రాజెక్ట్ లో బస్సులు పెట్టి జనాదులు వచ్చినట్టుగా రాసుకుంటూ రాసుకుంటూ ఏకంగా అధ్యక్ష 83 ఏకంగా అధ్యక్ష చూడండి అధ్యక్ష 83 కోట్ల 45 లక్షలు ఖర్చు పెట్టారు అధ్యక్ష వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆర్టీసీ బిల్లులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు ఫుడ్ బిల్లులు 14 కోట్లు అధ్యక్ష అసలు అంతమంది పోయింది ఉండదు వాడిని బస్సులు తిరిగింది ఉండదు రాసుకోవడము పెట్టుకోవడము ఈ లీడర్లు ఎత్తేయడము ఆ ఫుడ్ అనేది 14 కోట్లు అనేది ఏ రకంగా 14 కోట్లు అయిందనేది వాళ్ళకే తెలియాలి ఈ రకంగా 83 కోట్ల 45 లక్షల రూపాయలు అధ్యక్ష వీళ్ళు కేవలం బస్సులు పెట్టి ప్రజలను అట్టే వెళ్ళి చూపించమని చెప్పి అసలు అలా పోలవరంలో పనులు అయినట్టే కదా అయ్యింది ఏంది అంటే ఫౌండేషన్ వర్క్స్ డయాఫ్రామ్ వాల్ అంటే ఏంది అధ్యక్ష డయాఫ్రామ్ వాల్ అంటే నథింగ్ బట్ ఫౌండేషన్ అంటే భూమి కింద ఉండే ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ వర్క్లు కూడా కాని ప్రాజెక్టుకు ఏకంగా 3 సార్లు ఈయనంతకైనా డయాఫ్రామ్ వాల్ శంకుస్థాపన అంటాడు గేట్ స్టార్ట్ శంకుస్థాపన అంటాడు స్పిల్వే పనులు స్టార్ట్ అంటే స్టార్ట్కి శంకుస్థాపన అంటాడు ఇట్లా రకరకాలుగా చేసి 83 కోట్ల రూపాయలు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష కాబట్టి ఇది తెలిసింది అలా ఇన్ఫాక్ట్ వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుచుకొని పోతారు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టుకు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయించినాడు తెలుసా అధ్యక్ష ఒక్కసారి చూడండి అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఇంత ఇలా చేస్తారని ఊహించక ఆనందంతో ఉప్పొంగి పాడుతున్నాం అండి పాట జయమో జయమో చంద్రన్న జయమో నేకో చంద్రన్న జయమో జయమో చంద్రన్న జయమో నేకో చంద్రన్న నీకెవరో తిరగలేరయో చంద్రన్న నీకెవరో దాటలేరయా అధ్యక్ష ఇది అదే పని కాదు అధ్యక్ష అదే పనిగా బస్సులు పెట్టి ఇన్ని ఘోరాలు నేరాలు జరిగాయనమాట అధ్యక్ష దీనికోసం 83 కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టింది 83 కోట్ల 45 లక్షల అధ్యక్ష దీనికోసం ఖర్చు పెట్టింది 83 కోట్ల 45 లక్షల అధ్యక్ష అది Now it's announcement. I am to announce to the house that I have received the following message from the Honorable Chairman, Andhra Pradesh Legislative Council, in accordance with Rule 152 of the Rule of Procedures and Conduct of Business in the Andhra Pradesh Legislative Council. I return here with a copy of the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020, LA Bill Number 5. Of 2020 as passed second time in the Andhra Pradesh Legislative Assembly on 30th November 2020 and transmitted to the Andhra Pradesh Legislative Council for its consideration insisting on the amendments to which the assembly has disagreed
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టులో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించడం అనేది జరగదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకును. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది 45.72 మీటర్లు ఖచ్చితంగా కడతాను, ఒక్క అంగుళం కూడా తగ్గదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష, ఇంకా పూర్తి చేయడానికి ఇంతకు ముందే నేను చెప్పాను అధ్యక్ష, దాదాపుగా ఎంత కావాలి అని చెప్పి ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ 2-3 విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ప్రాజెక్ట్ అన్నది కూడా ఏది కూడా దీంట్లో ప్రధానమైన ఎక్స్పెండిచర్ LA&RR అధ్యక్ష. LA&RR 26,585 కోట్లకు సంబంధించిన LA&RR అధ్యక్ష. పవర్ ప్రాజెక్టుకు 4,124 కోట్లు, అదర్ సివిల్ వర్క్స్కు 7,174 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ అన్నది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మా చిత్రావతి ప్రాజెక్టు గురించి చెప్తారు అధ్యక్ష మా కాన్స్టిట్యూన్సీ. ఈ చిత్రావతి ప్రాజెక్టు 10 TMCల కెపాసిటీ అధ్యక్ష. అయినా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏ రోజు కూడా 3 TMCలు దాటి ఏ పొద్దు కూడా నిల్వ చేయలేదు అధ్యక్ష. ఎందుకు మరి 10 TMCల కెపాసిటీ ఉన్న ఆ ప్లాంట్లో ఎందుకు మూడు నాలుగు టీఎంసీలు కూడా నిల్వ చేసే పరిస్థితి ఎందుకు లేదు అని గట్టిగా అడిగితే ఏందో తెలుసా అధ్యక్ష, విషయం ఏమిటో తెలుసా అధ్యక్ష? విషయం ఏమిటి అనంటే, అక్షరాల 240 కోట్ల రూపాయలకు సంబంధించిన LA&RR డబ్బులు ఇవ్వరు. 240 కోట్ల రూపాయలకు సంబంధించిన LA&RR డబ్బులు ఇవ్వక ప్రాజెక్టులో నిల్వ చేసే సామర్థ్యం కట్టి 10 TMCల కెపాసిటీ కట్టి కేవలం 3 TMCలు స్టోర్ చేస్తా ఉన్నాం. సిమిలర్లీ పులిచింతల, సిమిలర్లీ కండలేరు, సిమిలర్లీ గండికోట, సిమిలర్లీ ఇప్పుడు వెలుగొండ కూడా. అధ్యక్ష, ప్రాజెక్టులు కట్టిన తర్వాత R&R అనేది ఇవ్వకపోతే ఎలా నీళ్ళు స్టోర్ చేయగలుగుతారు? CBRకు 240 కోట్ల రూపాయలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాము, ఇచ్చి ఈరోజు 10 TMCల సామర్థ్యంతో అది వారు కలకలాడుతూ ఉంది అధ్యక్ష. జగన్ గండికోట ప్రాజెక్ట్ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల హయాంలో ఏ రోజు 13 TMCలు దాటలేదు అధ్యక్ష. ఈరోజు LA&RR కింద మనం దాదాపుగా పేమెంట్లు మనం ఇస్తూ ఉన్నాం, దాదాపుగా 600 చిల్లర కోట్లు ఇప్పటికే ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు 19 TMCల నిల్వ అధ్యక్ష ప్రాజెక్టు.